ఎస్ శాస్త్రి గారు, చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాలలో మరోసారి చక్రం తిప్పేటటువంటి అవకాశం ఉంది అంటని చెప్పి చాలా వరకు నేషనల్ మీడియాలో ప్రిడిక్ట్ చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అంటే జాతీయ స్థాయిలో ఎలాంటి అంశాలు నెలకొనే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్, తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడుకి పదహారు సీట్లు 32 సీట్లు చాలా క్రూషియల్ సీట్లు. సో అందుచేత చంద్రబాబు నాయుడుకి ఈ అవకాశం అయితే చిక్కింది. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ కావాలని కానీ, ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి తెలుగుదేశం కూడా సెంట్రల్ గవర్నమెంట్లో చేరుతుందని ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు చేరుతుంది అని మేము అనుకుంటున్నాం. అంచేత అది కూడా మాకు సమాచారం. చంద్రబాబు నాయుడు నేను కూడా 2-3 రోజుల్లో ఆయన ఢిల్లీ వస్తాడు. ఆయన ఢిల్లీ వస్తే అన్ని విషయాలు తేలుతాయి. ఎందుకంటే ఇంకా క్లారిటీ లేదు, ఇంకా మొత్తం అంతా క్లారిటీ ఇవాళ రాత్రి 9-10 ఇంటికి మొత్తం అంతా వస్తుందని మేము అనుకుంటున్నాం. ఆ మెజారిటీలు అన్నీ క్లియర్ అవ్వాలి, రౌండ్స్ క్లియర్ అవ్వాలి. మన ఈ 20-25 సీట్ల దగ్గర తేడా ఉంది. బీజేపీ పూర్తి మెజారిటీ అయితే 200లో ఆ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. సో దానికి ఎన్డీఏ అలయన్స్తో అయితే వచ్చింది, అలయన్స్తో పూర్తిగా అయితే వచ్చేసింది. సో డెఫినెట్గా ఎన్డీఏ అలయన్స్, చంద్రబాబు నాయుడు అలయన్స్లో ఉన్నాడు, అలయన్స్ పోటీ చేశారు. సో నితీష్ కుమారు ఎన్డీఏ అలయన్స్లోనే ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమారు ఎన్డీఏ అలయన్స్లో బీజేపీ తర్వాత ఇద్దరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అని క్లారిటీ ఉంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేకపోవడం వల్ల బీజేపీ స్పష్టంగా వీళ్ళిద్దరి మీద ఆధారపడుతుంది. వీళ్ళిద్దరి యొక్క దిశానిర్దేశాలు చాలా, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారని క్లారిటీగా ఉంది. అంటే ఇండియా కూటమి కూడా ప్రధానమంత్రి సీటును దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి, వాళ్ళ సమీకరణాలు ఎట్లా ఉంటాయంటారు? అంటే వాళ్ళు చేయొచ్చు, ప్రయత్నాలు చేయకపోవడం అనేది ఏం లేదు, ప్రయత్నాలు చేయొచ్చు. చంద్రబాబుని, నితీష్ కుమార్ని బుజ్జగించి వాళ్ళు రేపు తీసుకెళ్తారా? చంద్రబాబుకి కానీ నితీష్ కుమార్కి కానీ ప్రధానమంత్రి సీట్ ఇస్తారా, సీట్ ఇచ్చేలా చేస్తారా అంటే నేను, మరి అది వాళ్ళ పార్టీ యొక్క విధి విధానాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు అయినా సరే, నితీష్ కుమార్ అయినా మాతో ఉన్నాడు, ఆయన ఎన్డీఏ అలయన్స్లోనే ఉన్నాడు అని మేము అనుకుంటాం. సో డెఫినెట్గా అందులో ప్రసక్తి లేదు. కానీ వాళ్ళు ట్రై చేయొచ్చు, ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, అది మాకు తెలుసు. డికే శివకుమార్ చంద్రబాబు నాయుడు టచ్లో ఉన్నాడని తెలుసు. ఆల్రెడీ శరద్ పవార్ కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడాడని తెలిసింది. అలాగే శరద్ పవార్ ఇక్కడ సీతారాం యెచూరిని తీసుకుని అక్కడ నితీష్ కుమార్ని కలవాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఒకటి తెలుస్తోంది. సో ప్రయత్నాలు అయితే జరుగుతాయి, ఎందుకంటే పరిస్థితి అటువంటిది కాబట్టి. కానీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడుతుంది, అది అలాంటి ప్రభుత్వమే కావాలి. ఇలా 30 పార్టీలతో కలిసిన ప్రభుత్వం నడవలేదు. అలా అయితే ప్రభుత్వం, మన దేశం యొక్క స్థితిగతి మారిపోతుంది, అది కరెక్ట్ కాదు. అంచేత అది నితీష్ కుమార్కైనా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే ఎన్డీఏ అలయన్స్లో కొనసాగుతారని అనుకుంటున్నాను.